నర్సిండి జిల్లాలోని లోహర్కంద గ్రామంలోని ప్రజలు బషోనారాణి చౌదరిని ఆమె తన ఆస్తిని వదిలిపెట్టి పారిపోయేలా తరిమివేశారు. ఆమె కొడుకు చేత ఖాళీగా ఉన్న స్టాంప్ పేపర్ మీద కత్తితో బెదిరించి సంతకం పెట్టించుకున్నారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే ఆమెను ఆమె కొడుకును చంపేస్తామని చెప్పి వెళ్లారు. ఈ మాటలు సురంజన్కు వినిపించి వినిపించకుండా వినిపించాయి. బషోనాదేవి తన తల్లి కిరణ్మయిలాగా మృదువుగా ఉండే శాంతి కాముకురాలేమో అనిపించింది సురంజన్కు. మదరీపూర్ జిల్లాలోని రంజాన్పూర్ గ్రామంలో సవితారాణి పుష్పారాణి అన్న స్త్రీలను యూనస్ సర్దార్ మనుషులు మానభంగం చేశారు. కుల్నాలో గూండాలు అర్చనారాణి బిశ్వాస్ భగవతీరాణి బిశ్వాస్ అన్న స్త్రీలను దారికాచి అడ్డగించి మానభంగం చేశారు. ఈ పని ఎవరు చేశారో తెలుసా? వాళ్ళ పేర్లు మధు షౌకత్ అమీనూర్. చిట్టగాంగ్ జిల్లాలోని పోటియాలో పరిమల్ దాస్ కొడుకు ఉత్తమ్ దాస్ను బాద్షామియా నూర్ హుసేన్ నూర్ ఇస్లాం కలిసి హత్య చేశారు. ఉత్తమ్ బంధువులు వాళ్ళ మీద కేసు పెట్టారు. ఫలితం ఒక్కటే, స్థానికులు వాళ్లను అక్కడి నుంచి తరిమేయాలని కుట్రలు చేస్తున్నారు. సిల్లెట్ జిల్లాలోని బోర్లేక కాలేజీ విద్యార్థిని సబితా రాణిదే రాత్రిపూట చదువుకుంటూ ఉంది. నిజాముద్దీన్ అన్నవాడు తన గూండాలతో వచ్చి వాళ్ళ ఇంట్లోకి దూరి బలవంతంగా ఆమెను ఎత్తుకుపోయాడు. ఈనాటికి ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. బోగూరాలో నృపేంద్ర చంద్రదత్త కుమార్తె పేషాలి రాణి దత్తాను కూడా బలవంతంగా ఎత్తుకుపోయి ఇస్లాం మతంలోకి మార్చారు. ఈ సంఘటనను గురించి దర్యాప్తు చేయమని కోరితే అధికారులు ఎంతమాత్రమూ ఆసక్తి చూపించలేదు. జసోర్ జిల్లాలోని సురోలోను బాగ్డంగాలోను దుండగులు హిందువుల ఇళ్లను చుట్టుముట్టారు. మనుషుల్ని ఏరి ఏరి చావగొట్టారు. 11 మంది హిందూ యువతుల్ని రాత్రుల్లో మానభంగం చేశారు. ఎవరో అడిగింది ఎవరైనా, అతని కళ్ళు భయంతో అసహ్యంతో పెద్దవై ఉంటాయి కదూ. కానీ సురంజన్ కళ్ళు మూతలు పడి ఉన్నాయి. అతనికి నిద్ర వస్తోంది. వెల్లువల వస్తున్న సమాచారాన్ని అతని స్నేహితులు ఎలా స్వీకరిస్తున్నారో కూడా అతడు తెలుసుకోవాలని ఉత్సాహం చూపించడం లేదు. మళ్ళీ భయంకరమైన విధ్వంసాల పట్టిక ప్రారంభమైంది. నౌకాలిలోని ఘోష్బాగ్ మొహల్లాలో కాపురం ఉంటున్న సావిత్రి బాలారాయిని, ఆవిడ భర్త మోహర్ బాషిరాయిని, వాళ్ళ కూతుర్ని తరిమేశారు. ఒకరోజు అలీపూర్కు చెందిన అబ్దుల్ హలీం నూర్ అబ్దుర బచ్చుమియా సావిత్రి బాల ఇంటికొచ్చారు. అంతకుముందే ఆ కుటుంబం వాళ్ళు కూతురి పెళ్లికని పొలం అమ్మి 18,000 టాకాలను దాచుకుని ఉన్నారు. నూర్మియా ఆ డబ్బును తమకిచ్చేయమని బెదిరించి తీసుకుపోయారు. వాళ్ళకింకా మిగిలి ఉన్న పొలాన్ని కూడా తమకు అమ్మినట్టుగా పత్రం రాసిచ్చి భారతదేశానికి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. పోతూ పోతూ కోటంలో ఉన్న పశువుల్ని తోలుకుపోయారు. వాళ్ళు భారతదేశానికి వెళ్ళి ఉండకపోతే ఏం జరిగేది? వాళ్ళు సావిత్రి బాల కూతురిని చంపేసేవాళ్ళేమో. షేర్పూర్లోని షాప్ మారి ప్రాంతంలో నివసిస్తున్న 360 పాలమ్ముకునే వారి కుటుంబాలను ముస్లిం మతోన్మాదులు చిత్రహింసలు పెట్టారు. వాటిని భరించలేకుండా వారు భారతదేశానికి పారిపోయారు. కిషోర్గంజ్లో ముస్లిం గుండాలు దొంగపత్రాలు సృష్టించారు. చంద్ర సర్కార్కు, సమంతా మెహర్ సర్కార్కు, జతీంద్ర మెహర్ సర్కార్కు, దినేష్ చంద్రమోహర్ సర్కార్కు చెందిన పొలాలను కాజేశారు. దపూరియాకు చెందిన రంజర్ రాజ్ వరకు ఇలాగే జరిగింది. రంజన్ చెల్లెళ్ళు మాలతీని రామ్రతిని ముస్లింలు పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే వాళ్ళని వదిలేశారు. జైపూర్కు చెందిన బాలీఘట్ట గ్రామంలో నారాయణ చంద్ర కుందుకు చెందిన 20 బిగాల పొలాన్ని ముస్లిం కౌలుదారులు కుయుక్తులతో లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా ఆ పొలాల మీద తాము ఇల్లు కూడా కట్టుకున్నారు. సురంజన్కు నిద్ర ముంచుకొస్తున్నా ఇతరులు చెప్తున్న విషయాలను వింటున్నాడు. నారాయణ్ గంజ్కి చెందిన చోర్ గోర్ కుల్లో అలీ మాస్టర్ అబ్దుల్ బసర్ షాహిద్ మోరల్ స్టెన్గన్లతో 6 హిందువుల ఇళ్ల మీద దాడి చేశారు. సుభాష్ మండల్ సంతోష్ నేతాయ్ క్షేత్రమోహన్ల ఇళ్ల నుంచి సర్వము దోచుకుపోయారు. వాళ్ల పొలాలను కూడా బలవంతంగా లాక్కున్నారు. ఈలోగా ఎవరో గట్టిగా అరిచారు. సురంజన్ లే అన్నం వచ్చింది తిందూ కాని. అలా అన్నది కాజల్దా కావచ్చు. మాయ కూడా అలాగే అతన్ని భోజనానికి పిలుస్తుంది. దాదా త్వరగా రా, అన్నం వడ్డించాను, త్వరగా వచ్చి తిను అంటుంది. మాయ తనకిచ్చిన డబ్బుతో దండిగా నిద్రమాత్రలు కొంటాను అనుకున్నాడు సురంజన్ మసమ్మసగ్గా.
తాను నిద్రపోయి ఎంతో కాలమైనట్టు అనిపిస్తోంది. చీకటి కాగానే నల్లులు కుట్టడం ప్రారంభిస్తాయి. తాను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కిరణ్మయి ఎలా నల్లుల్ని చంపేదో జ్ఞాపకం వచ్చింది సురంజన్కు. ఈరోజే తన పరుపు శుభ్రం చేయమని నల్లుల్ని నిర్మూలించమని మాయతో చెప్పాలి అనుకున్నాడు సురంజన్. నల్లులు రాత్రంతా తన్ను కొడతాయి, జుట్టులోకి దూరి తల మీద కూడా కుడుతున్నాయి. ఆ ఆలోచన రాగానే అతనికి తలనొప్పి ప్రారంభమైంది, తల తిరగడం ప్రారంభించింది. ఈలోగా ఎవరో తపస్కాబోలు తాము ఉంటున్న ప్రాంతంలో 30 దేవాలయాలు నేలమట్టమయ్యాయని అంటున్నారు. ఆ దేవాలయాల చుట్టూరా ఉన్న ఇల్లు కూడా ధ్వంసమయ్యాయట. అక్కడి నుంచి మరెవరో కవితా శైలిలో కొనసాగించారు, వినండి వినండి, నవబాలీలో జరిగింది వినండి, సుందర్పూర్లో 7 ఇల్లు అదోర్చంద్ ఆశ్రమము దోపిడీ చేయబడ్డాయి, ఆ తర్వాత దుండగులు వాటిని తగలబెట్టారు, జగన్నందన్ అన్న గ్రామంలో 3 ఇళ్లకు ఇదే గతి పట్టిందంట, గంగాపూర్లో రగ్రగావ్లో దౌలత్పూర్లో ఘోక్బాగ్లో ఇలాంటివే జరిగాయి, సోనాపూర్లోని కాళీ మందిరం, సుల్తాన్పూర్లోని అఖండాశ్రమం, మరికొన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయి, చోయిని బజార్లో, బాబుపూర్లో, తేటియాలో, మెహదీపూర్లో, రంజ్ గంజ్ బజార్లో, టోంగ్ పార్లో, హసీర్హత్లో, రసూల్పూర్లో, జమీర్దార్ హత్లో, చౌముహీని బోరాబార్ కూడా ఇలాంటి విధ్వంసమే జరిగింది. బబోర్తి అన్న గ్రామంలో 10 దేవాలయాలు 18 ఇళ్ళు ధ్వంసమయ్యాయి, రాజ్పూర్లో 19 ఇళ్లను లూటీ చేశారు, స్త్రీలను చెరిచారు, రాండి గ్రామానికి చెందిన విప్లవ భౌమిక్ని నరికి చంపేశారు. సురంజన్ తన చెవుల్లో దూది పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది. అతని చుట్టూరా బాబ్రీ మసీద్ విధ్వంసాన్ని గురించిన కథలే, లూటీలను గృహదహనాలను విధ్వంసాన్ని గురించిన గాథలే. కాస్త నిశ్శబ్దం శాంతి ఉంటే ఎంత బాగుంటుంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే మమైన్ సింగ్లో తక్కువ విధ్వంసం జరిగింది, అక్కడికి పారిపోగలిగితే ఎంతో బాగుండేది. తన శరీరంలోని మంట చల్లారేదాకా బ్రహ్మపుత్రలో ఈదేవాడు. అదిరిపడి లేచాడు సురంజన్. ఇంతకుముందు గదిలో ఉన్న మిత్రులంతా దాదాపు వెళ్ళిపోయారు, సురంజన్ కూడా లేచి వెళ్ళిపోయాడు. అన్నం టేబుల్ మీద ఉంది, తిని పోరాదు, ఇదేమిటి ఈవేళలో నిద్రపోయావు, ఆరోగ్యం బాగాలేదా అన్నాడు కాజల్. లేదు కాజల్దా, అన్నం తినలేననుకుంటాను, తినాలనిపించడం లేదు. నువ్వన్నది నిజమే, ఆరోగ్యం బాగాలేదు అన్నాడు సురంజన్ ఒళ్ళు విరుచుకుంటూ. అంటే నిజానికి ఏమీ లేదు, ఒక్కోసారి విపరీతమైన ఆకలి అవుతుంది, కానీ ఏమైనా తినేలోగా ఆకలి అదృశ్యమైపోతుంది, బహుశా నాకు అసిడిటీ ఉందేమో. నిద్ర కూడా అంతే, నిద్ర ముంచుకొచ్చేస్తుంది, పడుకుంటే నిద్ర పట్టదు, ఏం చేయాలి? జతిన్ చక్రవర్తి సురంజన్ భుజాల మీద చేతులేస్తూ అన్నాడు. సురంజన్, నువ్వు మానసికంగా దెబ్బతింటున్నావు, జాగ్రత్తగా ఉండు, ఇది ఎవరికి జరగకూడదు, మనమంతా ఎలాగో ఒకలాగా బ్రతకగలగాలి. తలవంచుకొని నిలబడి ఉన్న సురంజన్కు జతిందా మాటలు సుధామయ్య మాటల్లా వినిపించాయి. తాను తన తండ్రి పక్కన కూర్చొని చాలా అతని ఆరోగ్యాన్ని గురించి పరామర్శించి చాలా రోజులైంది, అతనికి తక్షణం ఇంటికి వెళ్లాలనిపించింది. కాజల్ దాన్ని కలిసినప్పుడల్లా ఇలాగే జరుగుతుంది, ఎప్పుడు కాజల్దా ఇంటికొచ్చినా చాలామంది ఉంటారు, రాజకీయాలను గురించి, రాజకీయాలతో సంబంధం ఉన్న విషయాలను గురించి సుదీర్ఘమైన కప్పదాటి చర్చ జరుగుతుంది. ఆ చర్చతో రాత్రి చాలా పొద్దుపోతుంది. సురంజన్ అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. తాను ఇంట్లో అన్నం తిని కూడా ఎన్నో రోజులైంది. ఈరోజు మాయతో, కిరణ్మయ్యతో, సుధామయ్యతో కలిసి అన్నం తినాలనుకున్నాడు సురంజన్. తనకు వాళ్లకు మధ్య గోడలు మొలిచాయి, ఈరోజు ఆ గోడల్ని పగలగొట్టాలి, కానీ గోడలు మొలవడానికి కారకుడు తానే. ఈరోజు తాను వాళ్లతో నవ్వుతూ తుల్లుతూ ప్రవర్తిస్తాడు, మళ్ళీ ఒకసారి ఉదయంలాగా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు. గడిచిపోయిన రోజుల్ని గురించి, చిన్ననాటి ముచ్చట్లను గురించి, ఎండలో కూర్చొని ఆవిరిలో ఉడికిన బియ్యపు రొట్టెల్ని తినడాన్ని గురించి అందరితో కబుర్లు చెబుతాడు. నాన్న, కొడుకు, అన్నయ్య, చెల్లెలు, అన్న లాంటి వ్యక్తిత్వ తారతమ్యాలు లేకుండా అందరూ స్నేహితుల్లా ఉంటారు. ఈరోజు మరెవరి ఇంటికి తాను వెళ్ళడు, పులోక్ ఇంటికి వెళ్ళడు, రత్న ఇంటికి వెళ్ళడు, సరాసరి తికాతులి వెళ్తాడు, ఉన్నది తింటాడు, రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పి ప్రశాంతంగా నిద్రపోతాడు. కాజల్ సురంజన్ను గేటు దాకా వచ్చి సాగనంపాడు. నువ్విలా తిరుగుతూ ఉండకూడదు, మేము మా మొహల్లాలు వదిలి బయటకు పోవడం లేదు, నువ్వు చూడు నగరమంతా ఒంటరిగా తిరుగుతున్నావు, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అన్నాడు ఎంతో ఆందోళనగా. సురంజన్ జవాబు చెప్పలేదు, పెద్ద పెద్ద అంగ వేస్తూ ముందుకు నడిచాడు. అతని వద్ద రిక్షా మీద వెళ్ళడానికి తగినంత డబ్బున్నా మాయ డబ్బును ఖర్చు పెట్టడానికి
అతనికి మనస్కరించలేదు. ఈ రోజంతా అతడు సిగరెట్ కాల్చలేదు. పొద్దుపోయిన తర్వాత డబ్బు మాయదే అయినా సిగరెట్ కొనాలనిపించింది. దుకాణం వద్దకు వెళ్ళి ఒక బంగ్లా 5 సిగరెట్ను కొని వెలిగించాడు. బ్రహ్మాండంగా అనిపించింది. కాక్రేల్ చౌరస్తా వరకు నడిచి అక్కడ రిక్షా ఎక్కాడు. ఈలోగా ఢాకా నగరం జబ్బు మనిషిలా త్వరగా ముసుగు తన్నేస్తోందనిపించింది సురంజన్కు. ఈ నగరానికి ఉన్న జబ్బేమిటి? వీప్ మీద పుండు వచ్చిన స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు సురంజన్కు. అతడు రోజుల్లా బాధతో కేకలు పెట్టేవాడు, కానీ వైద్యం మాత్రం చేయించుకునేవాడు కాడు. అతనికి మందులంటే భయం, సూది మందులంటే మరీను. ఈ నగరానికి కూడా వీప్ మీద పుండు ఉందా? ఉందనిపించింది రిక్షాలో కూర్చొని ఇంటికి వెళ్తున్న సురంజన్కు. మాయా సురంజన్ విషయం ఏమిటమ్మా, ఇప్పుడు వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసా? అడిగాడు సుధామయ్య. పులోగ్దా ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు, అక్కడే చిక్కుకుపోయి ఉంటాడు. చీకటి పడ్డా ఇంటికి రాకపోవడానికి కారణం అదేనా? నాకు తెలీదు, ఈసారికి వచ్చేయాల్సింది. మనకు ఆందోళనగా ఉంటుందని తాను త్వరగా ఇల్లు చేరుకోవాలని వాడికి తెలీదా? సుధామయ్య ఉద్వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది మాయ. మీరు పట్టించుకోకండి, మీరు ఇంత ఎక్కువగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ బాధ ఎక్కువ అవుతుంది. ప్రశాంతంగా పడుకోండి, మీ భోజనానికి టైం అయింది. తర్వాత ఏమైనా చదివి వినిపించమంటారా? సంతోషంగా ఆ పని చేస్తాను. మీరు నిద్ర మాత్ర తీసుకొని 10 గంటలకు పడుకోవాలి, ఆ వేళకు అన్నయ్య వచ్చేస్తాడు, ఆందోళన పడకండి అంది. నీ సేవతో నన్ను చాలా త్వరగా కోలుకునేలా చేస్తున్నావు మాయా, మరికొన్ని రోజులు పడక మీదే ఉంటే సరిపోయేది. ఆరోగ్యం బాగుంటే కొన్ని ఇబ్బందులున్నాయిగా. ఎలాంటివి? మాయా అడిగింది అన్నం మెత్తగా పిసుకుతూ. నువ్వు అన్నం పెడతావు, మీ అమ్మ ఒళ్ళు పడుతుంది, కణతలు నొక్కుతుంది. నా ఆరోగ్యం బాగుపడితే నాకింత ప్రేమ లభిస్తుందా? ఆ తర్వాత నేను నా రోగులతో కూరల మార్కెట్కు వెళ్ళి రావటంతో లేదా అప్పుడప్పుడు నీతో మాట్లాడుతూ. సుధామయ్య బిగ్గరగా నవ్వాడు. మాయ ఆశ్చర్యపోయింది. అతడు జబ్బు పడ్డాక అలా నవ్వటం ఇదే మొదటిసారి. అంతకుముందే అతడు కిరణ్మయ్యతో ఇలా అన్నాడు, ఈరోజు కిటికీ తలుపులన్నీ తెరిచిపెట్టు, ఈ గది ఇలా చీకటిగా ఉండడం నాకు ఇష్టం లేదు, కాస్త తాజా గాలి లోపలికి రానివ్వు. హేమంత పవనాలు నాకు తగలడమే లేదు, వసంతంలో మాత్రమే గాలి తాజాగా ఉంటుందనుకుంటున్నావు కదూ. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టే హేమంత ఋతువులో చొక్కా మాత్రమే వేసుకుని రాత్రిపూట పోస్టర్లు అంటించడానికి వెళ్ళేవాణ్ణి. నేను మోనిసింగ్తో పాటు సుశాంగ్ దుర్గాపూర్ ప్రాంతంలోని కొండలన్నీ తిరిగాను. నీకు ట్యాంక్ ఉద్యమాన్ని గురించి కానీ హజాంగ్ తిరుగుబాటుని గురించి కానీ ఏమైనా తెలుసా అని అడిగాడు కిరణ్మయ్యని. కిరణ్మయ్య మనసులో ఇంతకాలము గూడు కట్టుకున్న ఆందోళన బాగా తగ్గింది. మనకు పెళ్ళైన కొత్తలో వాటిని గురించి మీరెంతో చెప్పారు, మోనిసింగ్తో పాటు మీరు నేత్రకోనలో ఎవరి ఇంట్లోనో గడిపినట్లు కూడా చెప్పారనుకుంటాను అంది కిరణ్మయ్య. కిరణ్మయ్య సురంజన్ ఉన్ని బట్టలు వేసుకొని వెళ్ళాడా అన్నాడు సుధామయ్య అకస్మాత్తుగా. మాయ మృదువుగా నవ్వింది. లేదు, మీలాగా పల్చని చొక్కా వేసుకొని వెళ్ళాడు. అతడు ఆధునిక విప్లవకారుడు కదా, అతనికి రాజకీయ పవనాలే కానీ ప్రకృతి పవనాలు పట్టవు అంది. వాడు ఎక్కడ తిరుగుతుంటాడో ఏం తింటాడో దేవునికే తెలుసు. అసలేమైనా తింటున్నాడా? వాడి అరాచకత్వం రోజు రోజుకి పెరిగిపోతుంది అంది కిరణ్మయ్య కోపంగా. ఎవరో తలుపు తట్టారు. సురంజనేనా? సుధామయ్య మంచం మీద కూర్చొని ఉన్న కిరణ్మయ్య తలుపు తీయడానికి లేచింది. సురంజన్ తలుపు సరిగ్గా అలాగే తాడుతాడు, కానీ అతడు ఆలస్యంగా ఇంటికొస్తే సరాసరి తన గదికి వెళ్ళిపోతాడు మరో ద్వారం గుండా. ఆ ద్వారం సాధారణంగా బయట నుంచి తాళం వేయబడే ఉంటుంది. ఒకవేళ లోపల నుంచి గడియ పెట్టి ఉంటే దాన్ని ఎలా తెరవాలో కూడా సురంజన్కి తెలుసు. ఇప్పుడు మరీ ఆలస్యంగా కాలేదు కాబట్టి తలుపు తట్టింది సురంజనే అయి ఉండాలి. మాయ సుధామయ్య కోసం అన్నము పప్పు మెత్తగా కలుపుతోంది. చిన్న చిన్న ముద్దలు చేసిస్తే అతనికి తినడం సులభంగా ఉంటుందనుకుంటుంది మాయ. అతడు జబ్బు పడ్డ తర్వాత చాలా రోజులు ద్రవాహారం మీదనే బతికాడు. ఇప్పుడిప్పుడే డాక్టర్ మరీ అంత గట్టిగా లేని ఆహారం పెట్టడానికి అనుమతించాడు. ఈరోజు వాళ్ళు తేటగా చేపల పులుసు చేశారు. అన్నము పప్పు చేపల పులుసు మెత్తగా కలుపుతోంది మాయ. అప్పుడు తలుపు తట్టిన శబ్దం వినిపించింది. కిరణ్మయ్య తలుపు వద్దకెళ్ళి ఎవరు అంది. సుధామయ్య అటువైపే చూస్తున్నాడు. తలుపుకు అటువైపు నుంచి అస్పష్టమైన జవాబు వినిపించింది. కిరణ్మయ్య తలుపు తెరిచింది. 7 మంది యువకులు కిరణ్మయ్యని పక్కకు తోసేస్తూ విసురుగా లోపలికొచ్చారు. అందులో 4 చేతిలో ఇనుపచువ్వలున్నాయి. వాళ్ళు మెరుపులా లోపలికి రావడం చేత ఇతరుల చేతుల్లో ఏమున్నాయో కనిపించలేదు. వాళ్ళంతా దాదాపు 20 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇద్దరు పైజామాలు కుర్తాలు టోపీలు ధరించారు. మిగిలిన వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నారు.
లోపలికొచ్చి వాళ్ళ సమయం వృధా చేయలేదు. ఒక పద్ధతిగా గదిలో ఉన్న వస్తువుల్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు. వాళ్ళలో ఒక్కరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. పగిలిపోతున్న బల్లలు, కుర్చీలు, అద్దాల బీరువాలు, పుస్తకాల షెల్ఫ్లు, డ్రెస్సింగ్ టేబుల్, పంకాలు, చించివేయబడుతూ ఉన్న బట్టలు, వీటి శబ్దం తప్ప గదిలో మరో శబ్దం లేదు. ఆశ్చర్యపోయిన సుధామయ్య లేచి కూర్చోడానికి వృధా ప్రయత్నం చేశాడు. మాయ బాబా అని గట్టిగా అరిచింది. కొయ్యబారిపోయిన కిరణ్మయి తలుపు ఇంకా తెరిచి పట్టుకునే ఉంది. తమ విధ్వంస కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత వాళ్లలో ఒకడు కొడవలు బయటికి తీశాడు. బాస్టర్స్, బాబ్రీ మసీదును కూలదోసిన తర్వాత తప్పించుకోవాలనుకుంటున్నారా అన్నాడు భయంకరంగా మీదికొస్తూ. ఆవేశంతో పశువులైపోయిన వాళ్ళు ఆ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ధ్వంసం చేయడం కొనసాగించారు. భయంతో గడ్డగట్టుకుపోయిన కుటుంబ సభ్యులు ముక్కలు ముక్కలైపోతున్న తమ వస్తువుల్ని చూస్తూ ఉండిపోయారు. వాళ్ళల్లో ఒకడు మాయను పట్టి లాగడంతో అందరికీ తెలివచ్చింది. కిరణ్మయి గట్టిగా అరిచింది. సుధామయ్య బాధగా అశక్తతతో మూల్గాడు. మాయ తన్ను తాను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మంచం కోడును గట్టిగా పట్టుకుంది. కిరణ్మయి పరిగెత్తుకుంటూ వచ్చి కూతుర్ని పట్టుకుంది. కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. కిరణ్మయిని దూరంగా లాగి పారేశారు. మంచం కోడును పట్టును విడిపించి మాయను తమ వెంట లాక్కుని బయటికి నడిచారు. కిరణ్మయి విషయాన్ని అర్థం చేసుకుని అరుస్తూ వాళ్ళ వెంట పరిగెత్తింది. దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టండి, ఏడుస్తూ వాళ్ళని బతిమాలుకుంది. వీధిలో రెండు ఆటో రిక్షాలు వేచి ఉన్నాయి. మాయ చేతుల మీద తాను కలుపుతున్న అన్నం పులుసు మరకలు అలాగే ఉన్నాయి. ఆవిడ బట్టలు చిందరవందరైపోయాయి. అమ్మా అమ్మా నన్ను కాపాడు అని భయంతో విచ్చుకున్న కళ్ళతో అరవసాగింది. తన్ను లాక్కుపోతున్న వాళ్లతో పోరాడింది. కిరణ్మయి తన శక్తి కొద్దీ ప్రయత్నించింది. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ దుర్మార్గుల మీదికి ఉరికింది. తన కోసం విసురుతున్న కొడవల్ని తప్పించుకుంటూ మాయను పట్టుకోవడానికి ప్రయత్నించింది. మాయను పట్టుకొని ఉన్న ఇద్దరు కిరణ్మయిని దూరంగా తోసిపారేసి మాయను ఆటోలోకి తోశారు. ఆటోలు బయలుదేరాయి. ఏడుస్తూ అరుస్తూ కిరణ్మయి వాటి వెంట పరిగెత్తింది. వాళ్ళు నా కూతుర్ని ఎత్తుకుపోయారు, రక్షించండి రక్షించండి అని అరుస్తూ వీధి చివరకు వచ్చేసరికి ఆవిడ శక్తి కడగట్టిపోయింది. ఆవిడ జుట్టు రేగిపోయింది, బట్టలు చెదిరిపోయాయి. అక్కడ ఆవిడకు బాగా పరిచయం ఉన్న మోతీమియా కనిపించాడు. దాదా, వాళ్ళు నా కూతుర్ని ఎత్తుకుపోయారు, దయచేసి రక్షించండి దాదా అని వేడుకుంది. ఇతరుల్లాగే అతడు కూడా శూన్యంగా ఆవిడ కేసు చూశాడు. అందరూ ఆమెను చెత్తా చేదారం చిమ్ముతున్న పిచ్చి పిచ్చగత్తని చూసినట్టు చూశారు. తన శక్తినంతా కూడా తీసుకొని కిరణ్మయి కనిపించకుండా పోయిన తన కూతుర్ని వెతుక్కుంటూ చీకట్లోకి పరుగు తీసింది. తెరిచున్న తలవాకిల్ని చూసి సురంజన్ ఆశ్చర్యపోయాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే కనిపించిన విధ్వంసాన్ని చూసి దిమ్మరపోయాడు. టేబుళ్లు తిరగబడి ఉన్నాయి. ఇల్లంతా పుస్తకాలు పడి ఉన్నాయి. పరుపులు, దుప్పట్లు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. బట్టలు బీరువా పగిలిపోయింది. బట్టలు చిందరవందనంగా పడి ఉన్నాయి. ఒక గదిలోంచి మరొక గదిలోకి వెళ్లి చూసిన సురంజన్కు ఊపిరాలేదు. పగిలిపోయిన గాజు ముక్కలు అతని పాదాల కింద పరపరలాడాయి. బాధతో సుళ్ళు తిరిగిపోతూ నాన్నగారు నేల మీద పడి ఉన్నారు. కిరణ్మయి, మాయ అతన్ని కనిపించలేదు. తాను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందని అడగడానికి అతనికి భయమేసింది. నాన్నగారు ఎందుకు నీళ్ళ మీద పడి ఉన్నారు? అమ్మా చెల్లాయి ఎందుకు ఇంట్లో లేరు? ఈ ప్రశ్నలు వేసుకుంటున్న సురంజన్ తన గొంతు అదురుతున్నదని గమనించాడు. వాళ్ళు మాయను ఎత్తుకుపోయారు అన్నాడు సుధామయ్య బలహీన కంఠంతో. ఎత్తుకుపోయారంటే ఎవరు ఎత్తుకుపోయారు? ఎక్కడికి? ఎప్పుడు? షాక్ తగ్గి కోపము భయము పెరిగాయి సురంజన్లో. సుధామయ్య జవాబు చెప్పలేకపోయాడు. అతనికున్న ఇంతో అంత శక్తి కూడా కడబడిపోతుంది. సురంజన్ అతన్ని మెల్లగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టాడు. అతడు ఊపిరాడకుండా బాధపడుతున్నాడు. చిన్న చిన్న గుక్కల్లో ఊపిరి తీసుకుంటున్నాడు. అమ్మేది? మెల్లిగా సురంజన్ అడిగాడు. సుధామయ్య ముఖం తెల్లగా, కర్రకేసిన తోలిలా పాలిపోయింది. అతనికి తక్షణం ఏదైనా చేయకపోతే, అతని బ్లడ్ ప్రెషర్ పెరిగితే అతడు చనిపోతాడు. సురంజన్కు ఏమీ తోచలేదు. నాన్నగారిని చూసుకోవాలా, చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్ళాలా? భయంతో నిస్సహాయతతో సురంజన్ వణికిపోయాడు. తన మీదికి ఉరుకలేస్తూ వస్తున్న నీటి ప్రవాహం అతని మనసులో కదిలింది. అదృశ్యం చెదిరిపోయి ఒక గుంపు వీధి కుక్కలు నిస్సహాయంగా ఉన్న పిల్లికూన మీదికి ఉరికే దృశ్యం కనిపించింది. ఒక నిర్ణయం తీసుకున్నాడు సురంజన్. మాయన్ను తీసుకొస్తాను నాన్న, ఏమైనా సరే అన్నాడు. స్పర్శ జ్ఞానం కోల్పోయిన నాన్నగారి చేతి మీద మృదువుగా తడుతూ తర్వాత వీధిలోకి నడిచాడు. సురంజన్ హైదర్ ఇంటికెళ్లి బిగ్గరగా తలుపు తట్టాడు. అతను ఆర్భాటానికి హైదర్ వచ్చి స్వయంగా తలుపు తీశాడు. ఏమిటి సురంజన్, ఏమిటి సంగతి అన్నాడు హైదర్. సురంజన్ జవాబు చెప్పలేకుండా పోయాడు.
అతనిలోని బాధ నిరాశ అతని నోట మాట రానివ్వలేదు. వాళ్ళు మాయనెత్తుకుపోయారు అన్నాడు చివరికి. అతని కంఠం ఉద్రేకంతో వణుకుతోంది. ఎవరెత్తుకుపోయారని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెత్తుకుపోయారు? సురంజన్ జవాబు చెప్పలేదు. మాయనెప్పుడెత్తుకుపోయారని చెప్పడం అవసరమా? ఎత్తుకుపోయారని చెబితే చాలదా? హైదర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇది చాలా ఆందోళనకరమైన వార్తే. తాను పార్టీ సమావేశానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. బట్టలు మార్చుకోవాలనుకుంటుండగా సురంజన్ వచ్చాడు. సురంజన్లో కనిపిస్తున్న మార్పును చూసి హైదర్ ఆశ్చర్యపోయాడు. అతని విశ్వాసాలన్నీ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళ నిలబడ్డాడు. అతడు తలుపున అనుకుని నిలబడ్డ అతని అతని చేతులు వణుకుతున్నాయి, పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. తన స్నేహితుణ్ణి అనునయించడం కోసం హైదర్ అతని భుజాల చుట్టూ చేతులు వేశాడు. ఆందోళన వద్దు, ఇంట్లోకి రా, దీని గురించి ఏం చేయాలో ఆలోచిద్దామన్నాడు. హైదర్ తన్ను తాకగానే సురంజన్ చెదిరిపోయాడు. హైదర్, మాయను నువ్వు తీసుకురావాలి, దయచేసి మాయను తీసుకురావాలి అన్నాడు. తాను కూడా హైదర్ భుజాల మీద చేతులేస్తూ అతడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. అతని వేదన శరీరాన్ని కుదిపివేయసాగింది. చివరికి సురంజన్ హైదర్ కాళ్ళ మీద పడి అదే కోరిక కోరాడు. హైదర్ దిమ్మరపోయాడు. గట్టివాడు, సమర్థుడు, అందరినీ ఆట పట్టించేవాడు అయిన తన స్నేహితుడు ఇలా బేలగా కుప్పకూలిపోతాడని హైదర్ కల్లో కూడా ఊహించలేదు. సురంజన్ని లేవనెత్తాడు. అతడు ఎంతో ఆకలిగా ఉన్నాడని తెలిసినా తిండి సంగతి తర్వాత ఆలోచించవచ్చని అనుకున్నాడు. రా, వెళ్దాం, మనం మన ప్రయత్నం చేద్దాం అన్నాడు హైదర్. హోండా మోటార్ సైకిల్ ఎక్కి తికాతులీలోని సందుల్లోకి గొందుల్లోకి వెళ్లారు. హైదర్ గుడిసెల్లోకి భవనాల్లోకి వెళ్లి వచ్చాడు. దొంగల కనిపిస్తున్న పాన్వాలాలతోనూ ఆధునికంగా కనిపిస్తున్న యువకులతోనూ మాట్లాడాడు. అలాంటి మనుషులు చోట్లు తను నివసిస్తున్న ప్రాంతంలోనే ఉండటం సురంజన్కు ఆశ్చర్యం కలిగించింది. కానీ హైదర్ ప్రయత్నానికి ఫలితం కనిపించలేదు. తికాతుల్లి దాటి వాళ్ళు ఇంగ్లీష్ రోడ్, బక్షీ బజార్, లాల్ బాగ్, సూత్రపూర్, మాయను దాచిపెట్టడానికి అవకాశం ఉందనుకున్న ప్రతి చోటా వెతికారు. ఆవిడ జాడ తెలియలేదు. కానీ వాళ్ళు ఆశ వదులుకోలేదు. ఎన్నో తలుపులు తట్టారు, ఎందరితోనో మాట్లాడారు. కానీ ఫలితం లేకపోయింది. హైదర్ ఆగిన ప్రతి చోట సురంజన్ మనసులో ఆశ చిగురించేది. ఈసారి మాయను గురించి తెలుస్తుంది అనిపించేది. ఆవిడను కట్టేసి ఉండవచ్చు, చావగొట్టి ఉండవచ్చు, కానీ ఆవిడ దొరుకుతుంది. ఒకవేళ కొట్టడంతో సంతృప్తి పడి ఉండకపోతే సురంజన్ తన చెవులు రిక్కించి వింటున్నాడు. మాయ ఏడుపు వినిపిస్తుందేమోనన్న ఆశతో వాళ్ళిద్దరూ లక్ష్మీ బజార్లో నుంచి వెళ్తుండగా అకస్మాత్తుగా సురంజన్ హైదర్ను బండి ఆపమన్నాడు. తాను మాయ ఏడుపు విన్నట్టుగా అతనికి అనిపించింది. ఆ ఏడుపు శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తే అది ఎవరో పసిపాప ఏడుపు అని తేలింది. అప్పటికే రాత్రి బాగా పొద్దిపోయింది. కానీ హైదర్, సురంజన్ తమ గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. వెదకాల్సిన చోట్లు ఎన్నో ఉండడం చేత వాళ్ళు ఎక్కడా ఎక్కువసేపు ఆగటం లేదు. ప్రతి సందు మలుపులోనూ ఎర్రని చూపులు వాళ్ళని పరిశీలనగా చూస్తున్నాయి. వాళ్ళని చూడగానే వీళ్ళే మాయను ఎత్తుకుపోయారని సురంజన్ అనుకున్నాడు. హైదర్, మాయా ఎక్కడ? మనం ఆవిడ ఎక్కడుందో ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాం? ప్రయత్నిస్తున్నా. తెల్లవారేలోగా మాయ ఎక్కడుందో తెలుసుకుని తీరాలి. స్థానికంగా ముఖ్యమైన వాళ్ళందరినీ కలుసుకున్నాను. ఇంతకంటే ఏం చేయగలను? సురంజన్ సిగరెట్ ఆర్పకుండా కాలుస్తున్నాడు. ఆ సిగరెట్లను తాను మాయ ఇచ్చిన డబ్బుతో కొనుక్కున్నానని జ్ఞాపకం వచ్చేసరికి తీవ్రమైన బాధ కలిగింది అతనికి. సూపర్ స్టార్ హోటల్కి వెళ్ళి ఏమైనా తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది. హైదర్ 2 ప్లేట్లు పరోటాలు, మాంసము ఆర్డర్ చేశాడు. సురంజన్ తినడానికి ప్రయత్నించాడు. పరోటాను తుంచి చేతిలో పట్టుకున్నాడు. కానీ నోట్లో పెట్టుకోలేకపోయాడు. నిమిషాలు గడుస్తున్నాయి. హృదయంలోని శూన్యం నిమిషానికి పెరుగుతోంది. హైదర్ మాత్రం హాయిగా తిన్నాడు. తినటం పూర్తయిన తర్వాత సిగరెట్ వెలిగించాడు. రా, వెళ్దాం, మాయ ఎక్కడుందో తెలుసుకోవాలి అన్నాడు సురంజన్ హైదర్ని ఉత్సాహపరుస్తూ. ఇంకెక్కడ చూడగలవో నువ్వే చెప్పు. మనం ఎంత జాగ్రత్తగా వెతికామో నువ్వే చూసావు కదా. ఢాకా చిన్న ఊరు, ఇక్కడే మాయను దాచిపెట్టి ఉంటే మన దృష్టికి రాకుండా పోయేది కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా. సురంజన్ మొత్తం సంఘటన ఎలా జరిగిందో వాళ్ళకు వివరంగా చెప్పాడు. పోలీసులు ఆసక్తి లేని ముఖాలతో అంతా విన్నారు. మొత్తం మీద రాత మూలకంగా ఒక కంప్లైంట్ ఇవ్వగలిగాడు. వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారనుకోను అన్నాడు సురంజన్. తీసుకోవచ్చు, వారికి వెళ్దాం రా. అక్కడ నీకెవరేమైనా తెలుసా? పార్టీ వాళ్లకు ఈ పని అప్పగించాను, వాళ్ళు కూడా చూస్తారు. మరీ ఎక్కువగా ఆందోళన పడకు. నిజమే, హైదర్ చేయగలిగిందంతా చేశాడు. కానీ సురంజన్కు సంతృప్తికరంగా లేదు. అతని ఆందోళన అతన్ని ముందుకు తరుముతోంది. ఆ రోజు రాత్రల్లా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు నగరంలోని దొంగ వ్యాపారుల్ని కలిశారు. జూదాలు జరిపే ఇళ్లకు వెళ్లారు.
అక్రమసారా వ్యాపారుల్ని చూశారు. కానీ ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. ఇలా వాళ్ళు హైదర్కు ప్రార్థన సమయం అయ్యే వరకు తిరుగుతూనే ఉన్నారు. సురంజన్కు ఆజాం శబ్దం చాలా ఇష్టం. కానీ ఈరోజు ఆ శబ్దం దుర్భరంగా ఉంది. ఆజాం సమయమైందంటేనే తెల్లవారుతోందన్నమాట. కానీ మాయ మాత్రం కనిపించలేదు. తికాతులీలో మోటార్ సైకిల్ ఆపాడు హైదర్. సురంజన్ డీలా పడిపోకు, ఏం చేయాలో మళ్ళీ ఆలోచిద్దాం అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. సురంజన్ ఇల్లు చేరేసరికి ముక్కలైపోయిన తన ఇంటి వస్తువుల మధ్య కూర్చొని ఆతృతగా నిరాశగా చూస్తూ ఉంది కిరణ్మయి. ఉద్రేకంతో నిద్రలేమతో మరింతగా బలహీన పడిపోయి సుధామయ్య కూడా సురంజన్ మాయను తీసుకొస్తాడన్న ఆశ కానీ ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ అలసిపోయిన తమ కొడుకు దుఃఖంగా ఒంటరిగా తిరిగి రావడంతో వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. అంటే తామిక మాయను చూడలేరన్న మాటేగా దుఃఖంతో భయంతో వారి శరీరాలు వణికాయి. ఇంట్లోని విధ్వంస దృశ్యం గాలి వెలుతురు లేని ఆ గదిలో మరింత భయంకరంగా కనిపిస్తోంది. గదిలో ఉన్న తలుపులు కిటికీలు మూసివేయబడి ఉన్నాయి. గదిలోకి వచ్చిన సురంజన్కు అమ్మతో నాన్నతో మాట్లాడాలనిపించలేదు. భయంగా బాధగా నిశ్శబ్దంగా కూలపడ్డాడు. వాళ్ళ కళ్ళల్లోని అనంతమైన ప్రశ్నలకు సురంజన్ జవాబు ఒకటే, మాయ కనిపించలేదు. సురంజన్ అలసటతో నేలకు జారిపోయి కాళ్ళు చాచుకున్నాడు. అతనికి వాంతి అయ్యేలా అనిపించింది. ఈసారికి మాయ మీద సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చు. మాయ 6 సంవత్సరాల అమ్మాయిగా ఉన్నప్పుడు 2 రోజులు కనిపించలేదు. అకస్మాత్తుగా 3వ రోజు కనిపించింది. ఇప్పుడు కూడా మాయ అలా తిరిగి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. తలుపు తెరిచే ఉంది. బాధగా అలసటగా కానీ సజీవంగా మాయ తెరిచిన తలుపులోంచి వచ్చి కుంగిపోయిన కుటుంబాన్ని కలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఆమె తిరిగి రావాలి. భయంతో పూర్తిగా చెదిరిపోయిన తన చిన్న కుటుంబాన్ని కలుసుకోవడానికి రావాలి. 2వ రోజు కూడా మాయ కోసం వెతుకుతానని హైదర్ చెప్పాడు. కాబట్టి మాయ తిరిగి వచ్చే ఆశ ఉందా? మాయను ఎందుకు వాళ్ళు ఎత్తుకుపోయారు? ఆవిడ హిందూ కావటం చేతనేనా? ఈ దేశంలో ఉండాలంటే హిందువులు ఇంకా ఎన్ని మానభంగాలను, ఎంత రక్తపాతాన్ని, ఆస్తి నష్టాన్ని భరించాలి? చిప్పలో తలలు దాచుకున్న తాబేలలా ఇంకా ఎంతకాలం బతకాలి? ఎంతకాలం, ఎంతకాలం? ఈ ప్రశ్నలకు జవాబుల కోసమే అతడు వెతుకుతుంటే అవి దొరకలేదు. కిరణ్మయి గోడకానుకొని కూర్చోనుంది. ఆవిడ మాట్లాడుతోంది ఎవరిని ఉద్దేశించకుండా. పిన్ని, మీరెలా ఉన్నారో చూడాలని వచ్చాం. మేము ఇక్కడి వాళ్ళమే, తలుపు తీయండి అన్నారు. వాళ్ళ వయసు ఎంత ఉండవచ్చు? 21 or 22, అంతకంటే ఎక్కువ లేదు. వాళ్ళని నేను ఎలా అడ్డుకునేది? చుట్టుపక్కల అన్ని ఇళ్లకు వెళ్ళాను, సాయం చేయమని అడిగాను. వాళ్లకు సహాయం చేయాలని ఉండొచ్చు, కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళలో ఒకటి పేరు రఫీక్, ఎవరో వాడి పేరు పిలిచారు. వాడు టోపీ కూడా పెట్టుకున్నాడు. మాయ పరులు ఇంట్లో కొంతకాలం తలదాచుకుంది. అదే, అక్కడే ఉండిపోయి ఉంటే దానికి సమస్య వచ్చేది కాదు. మాయ ఇంకా అసలు తిరిగి రాదంటారా? ఈ ఇంటిని వాళ్ళు తగలబెట్టి ఉండొచ్చుగా. ఈ ఇంటి సొంతదారు ముస్లిం కాదు, అందుకే తగలబెట్టలేదు కాబోలు. మరి నన్నెందుకు చంపలేదు? నా బతుకు అయిపోయిందిగా. చంపేసింటే పీడ విరగడైపోయేది. దాని బతుకు ఇప్పుడే ప్రారంభమవుతోంది. సురంజన్ తల తిరిగిపోతోంది. తలలో భరించలేని పోటు. అతడు బాత్రూంలోకి పరిగెత్తి పెద్దగా వాంతి చేసుకున్నాడు.